సీఎం అభ్యర్థిగా చిరంజీవి, కాంగ్రెస్ ఆశ పెద్దదే. ఏపీ రాజకీయాలలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఏపీలో వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళుతున్నారు. బీజేపీ వైఖరిపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమి బంధాన్నే ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది. చిరంజీవికి పార్టీ నుంచి కీలక ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఏపీలో వచ్చే ఎన్నికలలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సింగిల్గానే ఎన్నికల బరిలోకి దిగుతోంది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు మేనిఫెస్టో సీట్ల ఖరారు పైన ఫోకస్ చేశాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. కానీ బీజేపీ నుంచి మాత్రం అధికారికంగా స్పష్టత రావడం లేదు. ఈ సమయంలోనే ఏపీలో తిరిగి పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఏపీలో పార్టీ పగ్గాలు షర్మిలకు ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వడం పైన హర్ష్ కుమార్ లాంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే మరో నేత చింతామోహన్ కీలక ప్రతిపాదన చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన చిరంజీవి తిరిగి పోటీ చేయాలని చింతామోహన్ కోరారు. చిరంజీవి తిరిగి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు. చిరంజీవి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఉంటారని చెప్పుకొచ్చారు. అటు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుతో జగన్ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇటు చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు, సినిమాలకే పరిమితమయ్యారు. తాను రాజకీయాల్లోకి మరోసారి వచ్చే అవకాశం లేదని గతంలోనే చిరంజీవి తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ కు చిరంజీవి రాజీనామా చేయని విషయాన్ని చింతామోహన్ లాంటి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గురించి చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. చిరంజీవి తన సోదరుడు కీలక పదవి చేపడతారని గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు. తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని మాత్రం తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలతో మరొకసారి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన ఆసక్తికర చర్చ సాగుతోంది.